చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయింటది ఈ రోజు మనం అగారో ఓటీజీ గురించి మాట్లాడబోతున్నామని. వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైస్ కి ప్రోడక్ట్ అన్నది బెస్ట్ క్వాలిటీ, ఇంత డబుల్ కి ఇంత మంచి క్వాలిటీ, ఇన్ని మంచి ఫెసిలిటీస్ తో ఏ ప్రోడక్ట్ ఉండదు. అమెజాన్ లో మీరు చూస్తే ఆల్మోస్ట్ 1300 రివ్యూస్ ఉన్నాయి, చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీజీ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, ఎవరు పర్చేజ్ చేయవచ్చు, ఇలా ప్రతిదీ ఇక మీరు ఇది ఖర్చు చేయాలంటే ఈ వీడియో చూస్తే సరిపోద్ది అనమాట. మొత్తం డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కీప్ ఆన్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీజీ అంటే ఏంటి, ఓటీజీ అంటే ఓవెన్ టాస్టర్ గ్రిల్లర్ అనమాట. మీరు బిస్కెట్స్ చేయాలనుకున్నా, కేక్స్ చేయాలనుకున్నా, లేదంటే తందూరీ చేయాలనుకున్నా, గ్రిల్ చేయాలనుకున్నా, ఇలాంటివి ఏవైనా చేయాలి అనుకుంటే మీరు తీసుకోవాల్సింది ఓటీజీ. ఓటీజీ అన్నది చాలా సింపుల్ టెక్నాలజీతో రన్ అవుతుందండి, మనకి చాలా చాలా సింపుల్ టు యూస్ కూడా. చాలా ఈజీగా మనం ఇంట్లోనే తందూరీ చికెన్ చేసి, లేదంటే బిస్కెట్స్, కేక్స్, బ్రెడ్స్, ఇలా మనకి ఏం కావాలంటే అన్ని రకాల రెసిపీస్ అనేవి మన ఈ ఓటీజీలోని చేసుకోవచ్చు అనమాట. ఇవాళ మనం మాట్లాడుకుందాం అగారో వాళ్ళ ఈ ఓటీజీకి ప్రత్యేకత ఏంటి, ప్రతిది డీటెయిల్ గా. అండ్ ఇందులో నేను మొత్తం 3 రెసిపీస్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవచ్చున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మన అందరి ఫేవరెట్, మనకి ఎప్పుడైనా ఇలా ఆకలి వస్తుందంటే అలా తక్కువ మంది చేసుకోగలిగిన రెసిపీ ఏంటంటే బ్రెడ్ పిజ్జా. మనకి ఇంట్లోనే ఉంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మనం హ్యాపీగా టక్కటక్ చేసుకోవచ్చు. ఓటీజీలో చేసుకుంటే మీకు బయట మార్కెట్లో దొరికినప్పుడు ఎలా అయితే కింద కొంచెం క్రిస్పీ బేస్ వచ్చి మీద ప్యూర్ చీజ్ అనేది మెల్ట్ అయ్యి లోపల వెజిటేబుల్స్ పర్ఫెక్ట్లీ కుక్ అవుతాయో మీరు అలాగే చేసుకోవచ్చు మన ఈ ఓటీజీలో అనమాట. అండ్ సెకండ్ నేను చూపించబోతున్నాను ఫిష్ ఫ్రై. ఎందుకంటే ఫిష్ ఫ్రైలో గోల్డ్ అంత ఆయిల్ అబ్జర్బ్ చేస్తుంది, అది మనం ఓటీజీలో కనుక చేసుకున్నట్టయితే చాలా మినిమం ఆయిల్తో ఫ్రై లాంటి రెసిపీ ట్రై చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, టేస్ట్ లో కాంప్రమైజ్ ఉండదు. మీరు ఫిష్ పీసెస్ ని మంచిగా మారినేట్ చేసి ఇందులో పెట్టేసుకున్నారంటే 15 మినిట్స్ లోనే మీకు జస్ట్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో, తందూరీ చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీ ఫిష్ అనేది మనకి ఓటీజీలో తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను చూపించబోతున్నాను రొట్టెసారీలోని పన్నీర్ టిక్కా అనమాట, అది కూడా తందూరి స్టైల్లోని. ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. అగారో వాళ్ళ ఓటీజీ అన్నది చూడ్డానికి కాంపాక్ట్గా ఉండి చూడ్డానికి చాలా క్లాసిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మంచి పది, ఇది వచ్చేసి మార్వెల్ కలెక్షన్స్. అండ్ ఇది 25 లీటర్స్ అనమాట. సో ఒక పెద్ద ఫ్యామిలీకి చాలా చాలా ఈజీగా సరిపోతుంది, లైక్ 4 to 6 మెంబర్స్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అనమాట. ఇది 25 లీటర్స్ అండి. ఇందులో మనం బేకింగ్ చేసుకోవచ్చు, రోస్టింగ్ చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ చేసుకోవచ్చు, రొట్టెసరీ చేసుకోవచ్చు, అండ్ టోస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకేం కావాలి చెప్పండి, ఇందులో 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. అండ్ వచ్చినప్పుడు అన్నిటి దగ్గర కొంచెం స్టిక్కర్స్ అన్నవి ఉంటాయన్నమాట, సో అవన్నీ రిమూవ్ చేయండి, కానీ మేద్ది రిమూవ్ చేయకండి. సో మేద్ది రిమూవ్ చేయకపోతే ఏంటి, మనకి అది వేడెక్కుతుంది అన్న విషయం మనకి గుర్తుంటుంది అనమాట. ఈ టోస్టర్ గ్రిల్లర్ అవెన్ మీద బేస్ మీద అయితే ఉంటుందో మెద్ది, అది వేడెక్కుతుంది కాబట్టి దాని మీద క్లాత్లు లాంటివి వేసి దాని మీద ఇంకా సామాన్లు పెట్టడం లాంటివి చేయకూడదు అనమాట. ఇది బేసిక్ రూల్ అండి దేనికైనా. అండ్ ఇక్కడ టెంపర్డ్ గ్లాస్ ఇచ్చారు కాబట్టి, టెంపర్డ్ గ్లాస్ ఇచ్చారు కాబట్టి మనకి లోపల ఏం కుక్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. చాలా వరకు ఓటీజీల్లో టింటెడ్ గ్లాస్ ఇస్తారనమాట, టింటెడ్ గ్లాస్ వల్ల మన లోపలది ఎంతవరకు కుక్ అయింది అనేది మనం చూడలేం. అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫంక్షనల్ నాబ్ ఉంటుంది అనమాట, నాట్ లైక్ రెగ్యులేటర్లా కాకుండా ఫుల్ సైజ్ నాబ్ ఉంటుంది. ఇవి మనకి హ్యాండిల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ది వచ్చేసి టెంపరేచర్, తర్వాతది వచ్చేసి రొట్టెస. మనము ఏంటని కావాలి, ఫస్ట్ ఒక మీద రాడ్స్ మాత్రమే వెలగాల, కింద రాడ్స్ మాత్రమే వెలగాల, మీదది కిందది రాడ్స్ వెలగాలి, దాని తర్వాత వచ్చేసి రొటేట్ అవుతూ కింద రాడ్స్ ఒక్కటే, ఆ నెక్స్ట్ది వచ్చేసి అన్ని. నెక్స్ట్ది వచ్చేసి టైమర్, టైమర్ అనేది 40 మినిట్స్ వరకు ఇచ్చారు మీకు, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ వరకు కూడా మీకు అక్కడ డాట్స్ అన్నాయి చూసారా, అలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇన్బిల్ట్ థర్మోమీటర్స్ లాంటివి ఉంటాయన్నమాట. థర్మస్ అంటే వేడి 250 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఫంక్షనల్ నాబ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, మనం 60 మినిట్స్ వరకు కూడా మనం రెసిపీస్ అనేవి కుక్ చేసుకోవచ్చు. 4 హీటింగ్ రాడ్స్ ఉంటాయి, నేను మీకు వీడియోలో చూపించినట్టుగా 2 మీద 2 కింద. దీంతోపాటు అగారో వాళ్ళ మాన్యువల్ కూడా వస్తుంది, ఇది తప్పకుండా ఒకసారి చదివితే మనకి మంచిగా ఐడియా వస్తుంది అనమాట. వీటితో పాటుగా మనం ఇవన్నీ రిసీవ్ చేస్తాం. ఇది ఒక గ్రిల్లింగ్ రాడ్ అన్నది, మనం ఏమైనా గ్రిల్ చేసుకుంటేనే దాన్ని యూజ్ చేయడానికి. ఇది హ్యాండిల్స్ అండి,
మనం ఏదైనా తీయాలి అంటే వేడిగా ఉంటుంది కదా తీయడానికి. ఇది వచ్చేసి రోటసరీ రాడ్, దీంట్లో ఫుల్ చికెన్ని మీరు కుక్ చేస్తే తందూరిలో ఎలా కుక్ చేస్తే దాంతో అనమాట. అండ్ ఇది రోటసరీ తీయడానికి హ్యాండిల్ అండ్ ఒక బేకింగ్ ట్రే. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది, మనకి ఇలాంటి ఫ్రై పిన్ అన్నది వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఇందులో చేద్దాం ఫిష్ ఫ్రై. ఈ రెసిపీ కొంచెం చాలా చాలా నార్మల్ రెసిపీ అనమాట. ఇది ఈ వీడియోలో నేను ఏవి రెసిపీ షేర్ చేయట్లేదు, జస్ట్ ఓటీజీలో ఎంత బాగా అవుతాయి అన్నది మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులోని ఫిష్ని కొంచెం సేపు మ్యారినేట్ చేసి చాలా తక్కువ ఆయిల్లోని మనం చాలా మంచి మంచి రెసిపీస్ అన్నవి కుక్ చేసుకోగలుగుతాం. ఈ రోజుల్లో మనం అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయాం కాబట్టి ఓటీజీలో కుక్ రెసిపీస్ కుక్ చేసుకుని తినడం అనేది చాలా చాలా ఈజీ అవుతుంది అండ్ చాలా టైం అనేది మనకి సేవ్ అవుతుంది అన్నమాట. ఫిష్ పీసెస్లోని నేను తయారు చేసి పెట్టుకున్న మసాలాను తీసి ఆ ఫిష్కి అన్ని వైపులు ముక్కలకి అంటేటట్టుగా నేను అప్లై చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వీటిని అలా మ్యారినేట్ చేయనిస్తాను. దాని తర్వాత దీన్ని మనం ఓటీజీలో పెట్టుకుందాం. ఏదైనా రెసిపీ చేయాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని 10 మినిట్స్ కోసం ఈ మన ఓటీజీని ప్రీహీట్ చేసుకోవడం. ప్రీహీట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం రెసిపీ కుక్ చేసింది మనం పెట్టిన వెంటనే కుక్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ప్రీహీట్ చాలామంది 4 రాడ్లు ఆన్ చేసి 10 మినిట్సే పెట్టుకుంటారు, లేదా 2 రాడ్సే ఆన్ చేసి 5 మినిట్స్ పెట్టుకుంటారు, 15 మినిట్స్ పెట్టుకుంటారు మన రెసిపీ బట్టి. ఫిష్ చాలా సెన్సిటివ్ కాబట్టి నేను 2 రాడ్స్ ఆన్ చేసి 10 మినిట్స్ పాటు పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక బేకింగ్ పేపర్ వేసాను, దాని మీద మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ అన్నవి లైన్గా పెట్టుకుంటున్నాను అన్నమాట. తర్వాత మనం ప్రీహీట్ చేసిన మన ఓటీజీలోని మీరు చూస్తే అక్కడ మనకి 3 అన్నవి ప్లేట్స్ లాంటివి ఇచ్చారు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను 2 సైడ్స్ మీద కింద 2 రాడ్స్ ఎలిగేటట్టు చూసి దాని తర్వాత 20 మినిట్స్ కోసం పెట్టుకున్నాను టైమ్. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 120 డిగ్రీస్కి పెట్టుకున్నాను, 150 డిగ్రీస్కి పెట్టుకున్నాను అనమాట. ఫిష్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. సో అది అయిపోయిన వెంటనే మనకి రెడ్ లైట్ అనేది ఆఫ్ అయ్యి ఒక అలారం సౌండ్ కూడా వస్తుంది, టంగ్ మన సౌండ్ వస్తుంది అనమాట. సో మీరు పెట్టిన తర్వాత మీరు క్లియర్గా చూడవచ్చు. ఇందాక నేను చూపించిన హ్యాండిల్తోని దీన్ని లపులు చేయొచ్చు. మధ్యలో మీరు కావాలి అనుకుంటే ఒక సిలికాన్ స్పాచులతో జాగ్రత్తగా మిక్స్ కూడా చేయొచ్చు. నేను జస్ట్ చెక్ చేస్తున్నాను ఫిష్ ఎంత పర్సెంట్ కుక్ అయింది అనేది. టెంపర్డ్ గ్లాస్ ఇవ్వడం వల్ల అదే బెనిఫిట్ అండి, మనకి బాగా కనిపిస్తుంది అనమాట మన ఫిష్ ఎంత కుక్ అయ్యింది, మనం లోపల పెట్టిన రెసిపీ ఎలా ఉంది. మెయిన్లీ కేక్స్ బిస్కెట్స్ చేసిన వాళ్ళకి ఈ గ్లాస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అవ్వడం వల్ల కేక్ బేక్ అయిపోయిందా లేదా బ్రౌన్గా వచ్చిందా లేదా అన్నది కనిపిస్తుంది. లుక్ ఎట్ ద ఫిష్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి కదా. ఇందులోని జస్ట్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసామంటే మీరు బిలీవ్ చేస్తారా, ఇంత బయట నుంచి ఇంత క్రిస్పీగా లోపల చాలా 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 మాయిశ్చర్గా చాలా నీట్గా అయిందండి ఫిష్ రెసిపీ అన్నది. అండ్ నెక్స్ట్ మనందరిది ఫేవరెట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా, అది నేను మీతో షేర్ చేస్తాను. దీనికి కావాల్సిందల్లా మనము ఆ ట్రే ఉంటుంది కదా అది తీసుకున్నాను, అందులో 6 బ్రెడ్స్ అని వేసుకున్నాను. అన్నిటిలో నేను కొంచెం కొంచెం కెచప్ వేసుకుంటున్నాను. ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట, నాట్ లైక్ ఇలాగే చేయాలి అని లేదు, మనం ఇంట్లో కోసం చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా నేను చేస్తున్నాను. తర్వాత ఈ కెచప్ అన్నది బ్రెడ్ అంతా వచ్చేటట్టు స్ప్రెడ్ చేస్తాను. దాని తర్వాత కొద్దిగా ఆనియన్స్ అండ్ కొంచెం క్యాప్సికమ్ అనేది వేస్తున్నాను. దాని తర్వాత మీద చీజ్ యాడ్ చేస్తాను, దాంతోపాటు కొద్దిగా ఆరిగానో యాడ్ చేస్తాను. దాట్స్ ఇట్, సూపర్ యమ్మీ ఈజీ పిజ్జా రెడీ. యాజ్ యూజువల్ నేను ఇందాక చెప్పినట్టుగా అవన్నీ మన ఓటీజీని మనము ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ చేస్తే మనం చీజ్ అన్నది వేసిన వెంటనే మనం రెసిపీ పెట్టిన వెంటనే అది కుక్ అయిపోతుంది. చలో లెట్స్ గో టు దట్ రూమ్ అండ్ నేను చూపిస్తాను మీకు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. దట్ బ్యూటిఫుల్గా చీజ్ ఎంత బాగా మెల్ట్ అవుతుందో చూడండి. నాకు ఈ అగారో వాళ్ళ మార్వెల్ ఓటీజీలో అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే మనం చూడొచ్చు లోపల ఉండే లైట్ వల్ల మన రెసిపీ అంత కుక్ అవుతుంది. జస్ట్ గ్యాస్ మీద కుక్ చేస్తే ఎలా అయితే మనం చూసి మనం ఎప్పుడు కుక్ ఆపేయాలి అన్నది మనకు తెలుస్తుందో ఇక్కడ కూడా మనకు అలాగే తెలుస్తుంది. అండ్ కింద మస్తుగా క్రిస్పీగా వచ్చి మీద చీజ్ సూపర్గా మెల్ట్ అయ్యి వచ్చింది. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా ఈవినింగ్స్ అనేవి ఎంజాయ్ చేయడానికి ఇది చాలా చాలా ఈజీ. ప్యాన్ మీద చేసిన దానికన్నా ఇది చాలా తక్కువ టైం అండ్ ఎనర్జీ తీసుకుంటుంది అన్నమాట.
ఇన్ నేను చూపించబోయే నెక్స్ట్ రెసిపీ రొటసరీ ఎలా యూస్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇది ఏం లేదండి, జస్ట్ మనం ఏదైతే మనం టిక్కాస్ ఇవన్నీ తింటామో అవి ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి కదా, అదనమాట. అంతే, చాలా చాలా ఈజీ ఇది చేయడం కూడా. మనకి చికెన్ ఫుల్ చికెన్ పెట్టాలి అంటే ఆ ఇలాగా పుల్లల్లాగా ఉన్నాయి కదా ముళ్ళుల్లాగా, వాటిని పెట్టుకుంటాం. సో అది చికెన్ని గట్టి పట్టుకుంటుంది. ఇప్పుడు నేను జస్ట్ పన్నీర్ టిక్కా చేస్తున్నాను కాబట్టి అవి స్క్రూస్ ఓపెన్ చేసి వాటిని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. తర్వాత ఈ రాడ్కి మనము పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్, మనం టిక్కాలో ఏవేవి చేయాలనుకుంటే అవన్నీ పెట్టేసుకోవాలి అన్నమాట. ఆల్రెడీ నా ఓటీజీని నేను ప్రీహీట్ చేసి ఉంచాను. ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను. అక్కడ ఒక హోల్, అక్కడేమో అది ఇలా దూర్చాలి, ఇటు పక్కేమో ఒక హుక్లా ఉంటుంది, దానికి ఇలా పెట్టాలి, అది కిందకు దిగిపోతుంది అన్నమాట. చాలా చాలా ఈజీ అండి, చెప్తున్నట్టు కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ ఇట్స్ సో సూపర్ ఈజీ అన్నమాట. అదేంటంటే ఆ లోపల ఆ చిన్న రింగ్ ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంటుంది, అండ్ దీన్ని అలా తిప్పుతూ ఉంటుంది. ఇక మన కింద రాడ్స్ మీద రాడ్స్ వేడెక్కి ఉంటాయి కాబట్టి అది కుక్ అవుతాయి అన్నమాట. పనీర్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను మ్యాక్సిమం టెంపరేచర్ అంటే 250 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకుంటున్నాను, అండ్ 10 మినిట్స్ కోసం పెట్టాను అనమాట. నేను ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అది ఎలా తిరుగుతుంది అనేసి. సో అది తిరుగుతూ అన్ని వైపులా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టేస్టీగా తయారైపోద్ది. ఆఫ్టర్ 10 మినిట్స్ అలారం వచ్చింది, నేను ఓపెన్ చేశాను. అగైన్ మన రొటసరీది హ్యాండిల్తోని జస్ట్ ఇలా పెట్టి ఒక సైడ్ కొంచెం లేపితే ఇంకో సైడ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చాలా చాలా ఈజీగా తీసుకోవచ్చు, అండ్ మనము మంచి మంచి రెసిపీస్ అనేవి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మన పన్నీర్ టిక్కా ఎంత బాగా అయింది అనేది. సో మీ ఫ్యామిలీ అందరూ చాలా చాలా ఇంప్రెస్ అయిపోతారు అన్నమాట మీరు ఇలాంటివన్నీ కనుక చేసి మీ ఫ్యామిలీలో తినిపించారంటే. అండ్ పర్ఫెక్ట్లీ కుక్ అయింది, ఎక్కడ ఎక్కువ బర్న్ అవ్వలేదు, అలానే కుక్ అవ్వకుండాను కూడా లేదు. మీరు క్యాప్సికమ్ని పన్నీర్ని చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగా కుక్ అయింది అన్నది. సో 3 రెసిపీల్లో మీకు ఏది ఎక్కువ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో చూసారు కదా ఫుల్ డీటెయిల్స్ అండ్ రెసిపీస్ ఎలా చేయాలి ఏంటి అనేది. అంతేకాకుండా ఈ నాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మాన్యువల్ గా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ అనుకుంటారు కొంచెం కుక్ అవ్వలేదు, ఇంకొంచెం కుక్ అయ్యి ఉంటే బాగుండంటే మరి కొంచెం పెట్టుకోవచ్చు. 40 మినిట్స్ టైమర్ ఇచ్చారు, మరికొంచెం పెట్టుకోవచ్చు. 40 మినిట్స్ లో కూడా మీకు ఫుల్ చికెన్ పెట్టారు అది ఫుల్ కుక్ అవ్వలేదని మీకు అనిపిస్తుంది అంటే మీరు ఇంకొంచెం సేపు పెంచుకోవచ్చు. మనకి ఇలా అన్ని ఫెసిలిటీస్ మీద వీళ్ళు ధ్యానించి చాలా బాగా చేశారు, అండ్ చాలా చాలా ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, జస్ట్ మీరు పవర్ ఆఫ్ చేసేస్తారు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్లీ మీరు ఒక మంచి ఓటీజీ గురించి కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా పర్చేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు టాటా, బై బై, టేక్ కేర్, బీ హ్యాపీ, బై.